అనంతపురం నగరంలో శ్రీకృష్ణదేవరాయ నగర పాలక ఉన్నత పాఠశాలలో మొదటి విడత పరీక్షలు పూర్తి చేశారని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు పూర్తి చేశారు. ఏం కావాలనుకుంటే మేము కూడా భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా విద్యార్థులు కూడా చెప్పిన ఉజ్వలమైన భవిష్యత్తు మీకు అంతా కూడా ఉంది. కష్టపడి చదువుకోండి. మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క పేదరికము మీ కుటుంబ పరిస్థితుల గురించి ఎప్పుడు ఆలోచన చేయొద్దండి. మీకు చదివించేకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అన్ని రకాలుగా కూడా మీ అందరు చేసుకోవడానికి. కాబట్టి బాగా కూడా చదువుకోమని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్తు మీకు దేవుడు భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ కోవిడ్ అనేది కూడా ఉంది కాలం కాలం లేదు. అందుకోసమే అన్ని జాగ్రత్తలు కూడా ఈరోజు కూడా తీసుకున్నాం. టీచర్లకు కూడా బాగా కూడా మాస్కులు వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా వేసుకోండి. ఏమి కానీ భయం అనేది కూడా లేదు. ఒక తరగతికి 20 మంది మాత్రమే ఉండేటట్లు కూడా చర్యలు చేపట్టం అని చెప్పేసి కూడా ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్డర్ కూడా ఇచ్చింది. టీచర్లకు కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కోవిడ్ దానికి అవన్నీ కూడా మనం పని కూడా చూస్తాం. ఎవరికైనా జ్వరము అటువంటి వస్తే తల్లిదండ్రులు స్కూల్కు పంపద్దండి. టీచర్లకు వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేసేదానికి కూడా చూడండి. ఎందుకంటే ఎవరు భయపడుకోకుండా అందరు కూడా ముందుకు పోదాం. చాలా మంది భయపడతా అంటే ఈరోజు కార్యాలయాన్ని పనిచేస్తున్నాయి. డాక్టర్లు అందరు కూడా మనకు అందరు కూడా చూస్తున్నారు. అనవసరంగా కూడా భయపడుతున్నారు, భయపడిస్తున్నారు కూడా. ఇప్పటికే ఎంతో నష్టపోయాం. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయింది, దేశము రాష్ట్రము చితికిపోయింది, పిల్లల చదువులు కూడా వెనకబడినాయి. ఈ రోజు సాంకేతిక నిపుణులు వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ సంవత్సరం బరువులు లేక మైండ్ అనేది కూడా బుద్ధి అనేది కూడా ఈ రోజు కూడా మొద్దు గారిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈరోజు జాగ్రత్తగా చెప్పడండి అని కూడా ఈ రోజు ప్రపంచం అంతా కూడా హెచ్చరిస్తున్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు స్కూళ్ళను కూడా తెరుస్తున్నామని చెప్పేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా చెప్పి ప్రజలకు అర్థమైన రీతిలో కూడా మీ అందరు కూడా చెప్పే దాంట్లో కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకొచ్చుకుంటున్నాను.